नमस्ते चंदू आरके न्यूज की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। పులికనుమ సామర్థ్యం 5 టిఎంసీలకు పెంచాలి రాయలసీమ వలస కార్మిక చైతన్య యాత్ర డిమాండ్ ఘనంగా భోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి పులికనుమ సామర్థ్యం 5 టీఎంసీలకు పెంచితే కోసికి పెదకడుబూరు పాక్షికంగా ఆదోని మండలాల్లో కరువు వలసలను నివారించవచ్చని రాయలసీమ వలస కార్మిక చైతన్య యాత్ర డిమాండ్ చేసింది నేడు ఉదయం ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో కౌతాళంలో ప్రారంభమైనటువంటి యాత్ర ఉరుకంద్ జుమాల్ దీన్నే మీదుగా కోసికి చేరుకుని వాల్మీకి సర్కిల్ నుండి ర్యాలీగా కొనసాగి బస్టాండ్ సెంటర్లో సభ నిర్వహించారు ఈ సభకు హెచ్ఆర్ఎఫ్ కర్నూలు జిల్లా బాధ్యులు ఉరుకుందప్ప అధ్యక్షత వహించారు అరుణోదయ విమలక్క మాట్లాడుతూ పక్కలే తుంగభద్ర పారుతున్న తల మీద పులికనుమ రిజర్వాయర్ ఉన్న కోసికి ప్రజలకు వారానికి ఒక్కరోజు త్రాగునీళ్లు రాలేదని పరిస్థితి ఉందని అన్నారు ఇక ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదల ఆధారంగా పరిశ్రమలు వస్తే కరువు వలసలు ఆగిపోతాయని విన్నారు ఇక ఇక్కడ ఉన్న ఖనిజ సంపదల ఆధారంగా పరిశ్రమలు వస్తే కరువు వలసలు ఆగిపోతాయని అన్నారు దేశాధినేతలు కూడా ఇక్కడి నుంచి పోయినా ఈ ప్రాంతానికి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా ఈ దేశానికి ఈ ప్రాంతానికి మాత్రం ఇంకా అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది ఇక్కడ ప్రాజెక్టులు అంటారు ప్రాజెక్టులు కట్టరు ఇక్కడ సమస్యల్ని నివారిస్తామంటారు నివారించరు కానీ ఆ రకంగా కూచిని చూపుతూనే వాళ్ళ స్వలాభాలన్నీ కూడా తీర్చుకోవటం అనేది జరుగుతూ వస్తూ ఉంది అందుకనే ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలని ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి పరిశ్రమల్ని నెలకొల్పాలని అట్లనే ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద ఏంటి అంటే ఎక్కడా లేనంతగా బంగారు వజ్రాల నిక్షేపాలు పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది రాయలసీమ ప్రాంతం అంటే మాకు ఇంకా మిగతా చోట్ల రాయలసీమ రతనాల సీమ అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రాంతంగా ఇది ప్రసిద్ధిగాంచింది కానీ ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపాలని వెలికి తీస్తే ఆ పరిశ్రమల్ని నెలకొల్పితే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి యువతకందరికీ కూడా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ చైతన్య యాత్ర యొక్క ఉద్దేశం అంతేకాకుండా ఇక్కడ వలసలు ఆగాలని ఆ వలస కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకు టెక్నికల్ కోర్సులు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగానైతే జరుగుతూ ఉందో ఆ రకంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని అట్లనే వైద్య విద్య అనేటువంటిది ఈ రకమైనటువంటి కనీస మౌలిక అవసరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి బ్రాహ్మణ ఎల్లంలో నిర్వహించగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై
నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన 2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి దశ దిశ చూపిస్తుందని, పిల్లల చదువుపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయన్నారు. విద్యాదీవెనతో 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మాలియాల గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో, పర్యావరణాన్ని కాపాడేందుకు రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే ప్రతి మార్పును తీసుకువస్తామని, పర్యావరణ అనుకూల అలవాట్లు మరియు పరిసరాల ప్రాముఖ్యత గూర్చి కుటుంబం, స్నేహితులు, పరిచయస్తులకు నిరంతరం స్ఫూర్తినిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రజలు, వారితో ప్రతిజ్ఞ చేయించిన అటవీశాఖ అధికారులు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మానవ జీవితం ప్రకృతితో, పరిసరాలతో ముడిపడి ఉందని, ప్రకృతిని, పరిసరాలను కాపాడుకుంటే మానవ జీవితం పూలపాన్పు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు నా రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే ప్రతి మార్పుని తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్లు మరియు ప్రవర్తనల ప్రాముఖ్యత గురించి
మరియు పరిచయస్తులకు నిరంతరం స్ఫూర్తినిస్తానని నేను కూడా వాగ్దానం చేస్తున్నాను. సాధ్యమయ్యే ప్రతి మార్పును తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్లు మరియు ప్రవర్తనలు ప్రాముఖ్యత గురించి ఓ బాబు తాగడారా ఆపేది లేదు సెల్ఫ్ లేదు చెత్తమండి చెత్తమండి చెత్తమండి. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ప్రోగ్రాంలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో గల జిన్నారం డివిజన్లోని తాళ్లపేట రేంజ్లో మమ్మలాబాద్ మరియు రోటిగూడ గ్రామస్తులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన అలవాట్లలో గల చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణానికి మనం ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, అదేవిధంగా ఎనర్జీ కరెంట్ని కూడా పొదుపుగా వాడుకోవడం, వేస్టేజ్ చేయకుండా ఉండడం, ఈ వేస్టేజ్ని తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులతో కలిసి స్వచ్ఛందంగా వాళ్ళు పర్యావరణానికి ఏ విధంగా కృషి చేస్తారనేది దాని విషయంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఖమ్మంలో కొందరు దిక్కుమొక్కు లేనోళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాళ్లకు చూసి వాళ్ల అనుచరులు తోకగాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మీ స్థాయికి తగదని, మీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ హితవు పలికారు. కేసీఆర్ను గద్దెదించుదాం అని పిచ్చి ప్రజలాపనలు మానుకోవాలని, అసలు మీ వల్ల ప్రజలకు ఒరిగింది, భవిష్యత్తులో ఒరిగేది ఏమీ లేదని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలు అంటే విలువలు ఉండాలని, నిబద్ధత ఉండాలని అన్నారు. జిల్లాలో రాజకీయ చైతన్యం నింపిన పువ్వాడ కుటుంబంకు ఓ చరిత్ర ఉందన్నారు. స్థాయిని మరచి విమర్శలు చేయడం సిగ్గుచేటని, మా ఓర్పును చేతగానితనం అనుకుంటే దాని పర్యవసానం చవిచూస్తారని హెచ్చరించారు. కొంతమంది అడ్రస్ లేనటువంటి వాళ్ళు, జెండా లేనటువంటి వాళ్ళు, ఎజెండా లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఒక కలుపు మొక్కల్లాగా వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఈ జిల్లా రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి విషయంలో కానీ, జిల్లాలో రైతులు ప్రజలు యొక్క సంక్షేమం విషయంలో కానీ ఒక అద్భుతమైనటువంటి మార్పు కనపడుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కేసీఆర్ గారి పక్కన ఉండి కేసీఆర్ గారు గొప్ప పరిపాలనా దక్షుడని మీరే మాట్లాడి చర్యలు మీ యొక్క వైఖరి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకి మొట్టమొదటి కొత్త సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్లో ఆమోదం చేయించుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి మంత్రి గారిని అభినందిస్తూ మరి మీడియా మిత్రులు కూడా కార్యక్రమం నిర్వహించుకుంటే దాని మీద కూడా మీ కళ్ళు మండిపోతూ ఉన్నాయి. అందుకని ఇటువంటి అంటే ఏం చేసినవో చెప్పడానికి చేతగానటువంటి వాళ్ళు, చెప్పుకోవడానికి లేనటువంటి మీరు అడ్డం పొడుగు మాట్లాడటం తప్ప, అరాచకాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు.
అందుకని నిజంగా ప్రజాక్షేత్రంలో మరి ఇంకొక 4 నెలల్లో 5 నెలల్లోనే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఏం తెలుసుకోవాలో ఎట్ నుంచి తెలుసుకోవాలో మీకు మాత్రం లేదు ఒక ప్లాట్‌ఫామ్ లేదు ఒక జెండా లేదు ఒక ఏజెండా లేదు కానీ పునరాస ఆవాస కేంద్రం లాగా మరి నిరాశ్రయులలాగా కోల్పోయినటువంటి వాళ్ళందరూ ఒక చోట చేరి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం ద్వారా వారి మెప్పు పొందాలని చూస్తా ఉన్నారు అందుకనే తప్పకుండా ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మీలాంటి వారికి బుద్ధి చెప్పడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ప్రజాక్షేత్రం మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గాని ప్రజాక్షేత్రంలో మా నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో కూడా అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో 10కి 10 స్థానాలని మేము గెలుస్తామని చెప్పేసి మీలాంటి వాళ్ళకి సక్ర సరైనటువంటి బుద్ధి చెబుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లావుని పట్టా భూమిని ఆక్రమించి గుడిసెలు వేసుకున్న వారిని గత 3 రోజులుగా రెవెన్యూ పోలీసు అదుపు చేయాలని ప్రయత్నం చేస్తున్నా రెట్టింపుగా తిరిగి గుడిసెలు వేస్తున్నారు. సిపిఎం పార్టీ మద్దతుతో గుడిసెలు వేసిన వీరికి వివిధ రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఆయా పార్టీలకు చెందిన జాతీయ రాష్ట్ర నాయకులు సైతం గుడిసెవాసులకు మద్దతుగా నిలిచారు. గుడిసెలు వేస్తుండగా పోలీసులు రెవెన్యూ అధికారులు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు గుడిసెవాసులు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో జిల్లాలోని పోలీసు బలగాలు చేరుకున్నాయి. గుడిసెల పేరుతో ఈ పట్టణ జిల్లావాసులే కాకుండా ఇతర జిల్లా వారు సైతం గుడిసెలు వేస్తున్నారని వీరికి ఆయా పార్టీల వారు మద్దతు ఇస్తున్నారని రెవెన్యూ పోలీసు అధికారులు ఆరోపిస్తున్నారు. ఏలేశ్వరం మండలం శ్రీ రాయవరం తిమ్మరాజు చెరువులో రాత్రులు త్రవ్వకాలు తోలకాలు జరపరాదని బయటకు అమ్మకాలు జరపకూడదని రైతుల ప్రయోజనం కొరకు ఉదయం 6 గంటల వరకు త్రవ్వకాలు చేపట్టాలని ఇరిగేషన్ ఈఈ చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టి మాఫియా చెలరేగిపోతున్నారని అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ త్రవ్వకాలు నిలుపుదల చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ వరకు వద్ద ధర్నా నిర్వహిస్తామని జై భీమ్ పార్టీ నాయకులు దాడిశెట్టి వీరబాబు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ మట్టి వ్యాపారంలో భాగస్వాములు అని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక విశ్వనాథుని గ్రాండ్ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవం నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి సేవాభావంతో లంచాలు వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్లను ప్రోత్సహిస్తూ వరుసగా 3-7 ఉన్నత ప్రతిభ కనబరిచిన వారిని సేవాభద్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుందని, అవసరంలో ఉన్నవారికి ఆపన్న హస్తంగా, ఆపదలో ఉన్నవారికి ఆత్మ బంధువులుగా, అర్హతే ప్రామాణికంగా నిస్వార్థంగా సేవలను అందిస్తున్నటువంటి వాలంటీర్ సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.